హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ చేసి ఉంటారు, అదేవిధంగా టైటిల్ రోజు చేసి ఉంటారు. ఆ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి నాకు 4 గుర్తుకు సంబంధించి నాకు డబ్బులు ఈ నెల 16వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మనకు వాయిదా వేయడం అనేది జరిగింది. మళ్ళీ ఏ రోజున మహిళల ఖాతాలో డబ్బులు వేస్తారు, ఏ రోజున విడుదల చేస్తారో నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి మనకు అర్హులైన వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిఎస్సి లింక్ అనేది మనకు మ్యాపింగ్ అనేది మనకి యాక్టివ్లో అయితే అయి ఉండాలి. దీనికి సంబంధించి మీకు బ్యాంక్ ఖాతాకి ఎన్పిఎస్సి లింక్ మ్యాపింగ్ అనేది యాక్టివ్లో ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో గైస్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం రెడీ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ మీద చేయండి. అలాగే ఇప్పుడు ఎంత తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, కుప్పం పర్యటనల భాగంగా మనకు ఈ నెల 21వ తేదీన వైఎస్ఆర్ చేతికి సంబంధించి మనకు 4వ విడతకు సంబంధించి మనకు డబ్బులు వచ్చి మనకు గౌరవనీయులు సీఎం వైద్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనకు బటన్ నొక్కి మనకు వచ్చి కుప్పంలో అయితే మనకు విడుదల అయితే చేయనున్నారు. వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి మనకు అమౌంట్ అయితే మనకు ఈ నెల 21వ తేదీన వచ్చి మనకైతే రిలీజ్ అయితే చేయనున్నారు. సో గైస్, మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్సి లింక్ అనేది యాక్టివ్లో ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ మొబైల్ వచ్చేసి గూగుల్ క్రోమ్ అయినా కానీ లేదా గూగుల్ అయినా కానీ ఏదో ఒకటి మీ వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ గూగుల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో వెళ్ళి మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఎన్పిసిఐ అని ఈ విధంగా అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, ఎన్పిసిఐ అని. సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చూడండి, మనకు ఇక్కడ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మనకు ఆ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో గైస్, ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అయ్యింది చూడండి. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ ప్రోడక్టు అది ఇక్కడ పైన ఉంటాయి చూడండి, ప్రోడక్టు, కన్జ్యూమరు, మీడియా, అదేవిధంగా టీఎక్స్ఎన్ అని. ఇక్కడ సింపుల్ ఇక్కడ కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి మీకు కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చిన్నది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి, కన్జ్యూమర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి చూడండి. ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి, భారత్ ఆధార్ సీడింగ్ ఎనబుల్ అని. సింపుల్ ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. సో గైస్, ఈ విధంగా మనకైతే లోడింగ్ అయితే అవుతుంది. ఆ లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన చూడండి గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ అని వస్తుంది చూడండి. అంటే మనకు మొత్తానికి అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. గైస్, అదేవిధంగా నేను దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సింపుల్గా మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. సో గైస్, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వచ్చి ఇక్కడ గైస్ ఇక్కడ వచ్చి మీకు ఎంటర్ యువర్ ఆధార్ దగ్గర వచ్చి మీకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇంటర్ అబో క్యాప్చర్ దగ్గర వచ్చి ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ పైన ఇక్కడ బాక్స్లో కనిపిస్తున్న నెంబర్స్ వచ్చి మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు సింపుల్ ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా వచ్చి ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో గైస్, ఇక్కడ వచ్చి మీరు ఈ విధంగా క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి కరెక్ట్గా. ఈ విధంగా మీరు క్యాప్చర్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆ 6 డేస్ ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ప్లీజ్ ఎంటర్ బిలో అని వస్తుంది. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి వచ్చి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో గైస్, ఈ విధంగా మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఇన్స్టెంట్గా ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ ఓటీపీ అయితే మీరు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు మన యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి మనకు మ్యాపింగ్ స్టేటస్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మనకు ఆధార్ నెంబర్ దగ్గర వచ్చి మీకు ఆధార్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ దగ్గర వచ్చి మీకు యాక్టివ్ అని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇనాక్టివ్లో కానీ ఉంటే మనకు మన యొక్క ఎన్పిసి లింక్ అనేది ఇనాక్టివ్లో ఉన్నట్టు. సో గైస్, ఆ విధంగా ఉంటే మీరు బ్యాంకింగ్కి వెళ్ళి వచ్చి మీరు ఎన్పిసి లింక్ ఎన్పిసి మ్యాపింగ్ అనేది యాక్టివ్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు లాస్ట్ అప్డేట్ డేట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన యొక్క మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నదో లేదో మనకు కింద కూడా ఉంటుంది చూడండి, బ్యాంక్ నేమ్ అని. అంటే మనకు మన యొక్క ఆధార్ కార్డ్ అనేది ఏ బ్యాంక్ లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఏ రోజు మనం బ్యాంక్ అకౌంట్కి మనం ఆధార్ కార్డ్ లింక్ చేసినా కూడా డేట్ కూడా ఉంటుంది. సో గైస్, ఇది ఫ్రెండ్స్ మనకు ఎన్పిసికి సంబంధించి మనం ఎన్పిసి లింక్ అనేది మనకు యాక్టివ్లో ఉందో లేదో ఈ విధంగా మనం చాలా ఈజీగా అంటే ఈజీగా చూసుకోవచ్చు. సో గైస్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో నుంచి లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వస్తుంది మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.